అందరికీ నమస్కారం. ఈరోజు మనం షోడశ దానాలు గురించి తెలుసుకుందాం. ఈ లోకములో గాని పరలోకములో గాని ఏమీ ఆశించకుండా ఉదారముగా ఇవ్వడమే దానము అనాలి. అసలు మనం దానాలు ఎందుకు చేయాలో తెలుసుకుందాం. ప్రస్తుత జన్మలో మనం చేసిన దానమే వచ్చే జన్మ ఉన్నతికి ఉపయోగపడుతుంది అనే మాటలు మనం వింటూ ఉంటాము. పురాణాలు కూడా దానం చేయటం వలన సకల పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయని చెప్తున్నాయి. ఈ కారణంగానే దైవదర్శనం పూర్తి చేసుకున్న తరువాత చాలామంది నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని మాత్రమే అర్హులుగా భావించి తమకి తోచిన విధానంగా దానధర్మాలు చేస్తూ ఉంటారు. 16 దానాల పేర్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గావదానము. గావదానము అంటే ఆవులు దానం చేయటం. సువర్ణదానము అంటే బంగారం దానం చేయటం. రజిత దానము అంటే వెండిని దానం చేయటం. రత్నదానము అంటే రత్నాలలో ఏదో ఒకటి లేదా అన్నీ దానం చేయటం. సరస్వతీ దానము అంటే పుస్తకం దానం చేయటం. ధాన్యము దానము అంటే ఏ ధాన్యమైనా సరే దానం చేయటం. పయస్వినీం దానము అంటే పాలిచ్చే శక్తి ఉన్న ఈనిన గోవును దానం చేయటం. ఛత్రము దానము అంటే గొడుగును దానం చేయటం. గృహదానము అంటే ఇల్లుని దానం చేయటం. తిలదానము అంటే నువ్వులు దానము చేయటం. కన్యాదానము అంటే అల్లునికి వివాహంలో కూతుర్ని దానము చేయటం. గజదానము అంటే ఏనుగుని దానం చేయటం. అశ్వదానము అంటే గుర్రముని దానం చేయటం. శయాదానము అంటే మంచము, దుప్పటి, దిండు దానం చేయటం. వస్త్రదానము అంటే బట్టలను దానం చేయటం. మహిదానము అంటే భూమిని దానం చేయటం. ఇప్పుడు ఈ దానాల వల్ల మనకు కలిగే ఉపయోగాలని తెలుసుకుందాం. కన్యాదానం, దీనివల్ల బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. సువర్ణదానం, దీనివల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. దాసీజనదానం, దీనివల్ల ఇంద్రలోక ప్రాప్తి కలుగుతుంది. వాహనదానం, దీనివల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. అశ్వదానం, దీనివల్ల గంధర్వలోక ప్రాప్తి కలుగుతుంది. గజదానం, దీనివల్ల శివలోక ప్రాప్తి కలుగుతుంది. గృహదానం, దీనివల్ల విష్ణులోకం ప్రాప్తి కలుగుతుంది. నాగలిదానం, దీనివల్ల కృష్ణ ప్రీతి కలుగుతుంది. కాలపురుషదానం, దీనివల్ల కోరికల సిద్ధి కలుగుతుంది. కాలచక్ర ప్రతిమి, దీనివల్ల ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. భూదానం, దీనివల్ల శివలోక నివాసం కలుగుతుంది. మేకదానం, దీనివల్ల శివప్రీతి కలుగుతుంది. వృషభదానం, దీనివల్ల మృత్యుంజయం కలుగుతుంది. పాన్పుదానం, దీనివల్ల గోలోక ప్రాప్తి కలుగుతుంది. గోదానం, దీనివల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. నువ్వు రాశిదానం, దీనివల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం ద్వారా మా కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరొక మంచి వీడియోతో త్వరలోనే కలుద్దాం. నమస్కారం.